హరే కృష్ణ వైష్ణవులందరికీ నా యొక్క ప్రణామములు. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు శ్రీల జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. సజియాత్ కృష్ణ చైతన్య శ్రీరథాగ్రే నర్తయ ఏనాసి జగతాం చిత్రం జగన్నాథోపి విస్మిత. అంటే సజియాత్ కృష్ణ చైతన్య శ్రీరథాగ్రే నర్తయ ఏనాసి జగతాం చిత్రం జగన్నాథోపి విస్మిత. దీని అర్థం ఏమిటంటే శ్రీ జగన్నాథుని రథము ఎదుట నర్తించిన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువునకు జయము జయము. ఆయన నృత్యమును గాంచి సమస్త జగత్తు ఆశ్చర్య చకిత మగుటయే కాక స్వయముగా జగన్నాథుడే విస్మితుడయ్యాడు అని అర్థం. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వారి అనుగ్రహము చేత శ్రీ జగన్నాథ రథయాత్ర ఇప్పుడు విశ్వవ్యాప్త ఉత్సవముగా మారింది. లక్షలాది జనులు ముక్త కంఠముతో హరినామాన్ని పలకడానికి, శ్రీ జగన్నాథుని ఎదుట పరవశించి నృత్యం చేయడానికి, ఏది తెలియకపోయినప్పటికీ శ్రీ జగన్నాథ స్వామి ప్రసాదాన్ని తీసుకోవడానికి అవకాశం కలిగింది. అనంతకాలం నుండి సుప్రసిద్ధమైన శ్రీ పూరిక్షేత్రంలోని జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుక్లపక్ష విదియ రోజు జరుగుతుంది. దాదాపు 4 మాసాల ముందే, అంటే వసంత పంచమి నాటి నుండే రథ నిర్మాణానికై కర్రను ఒరిస్సాలోని దసపల్లి జిల్లా రాణాపూర్ అడవుల నుండి సంపాదిస్తారు. వందలాది మంది వడ్రంగులు అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణ కార్యాన్ని ఆరంభిస్తారు. వారంతా శ్రీ జగన్నాథ మందిరము ముందరే గ్రాండ్ రోడ్లో 2 నెలల ముందుగా నిర్మాణాన్ని మొదలుపెట్టి ఎంతో కళాత్మకంగా రథాలను తయారు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా రథ నిర్మాణ పనితనం తగ్గకపోవటం విశేషం. రథ నిర్మాణం కాలాతీతమైన సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోషం. 50 అడుగులు ఎత్తు ఉండే ఆ రథానికి 16 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 16 ఆకులు ఉంటాయి. ఆ రథం మీద ఉన్న ధ్వజము సర్పాన్ని పట్టుకున్నట్టు గరుడ చిహ్నితమై ఉంటుంది. రథానికి ఉన్నట్టు 4 తెల్ల గుర్రాలను నడిపించేది రథసారథి మాతని. జయ విజయులు ద్వారపాలకులు. 832 కొయ్య భాగాలను ఉపయోగించి ఆ రథాన్ని తయారు చేస్తారు.
అవన్నీ కూడా మేకులు లేకుండా అనుసంధానము చేయటం విశేషము. రథముపై కప్పు ఎరుపు పసుపు బట్టతో తయారు చేయబడుతుంది. బలరాముని రథం పేరు దళజ్వలము. 47 అడుగుల ఎత్తు కలిగిన ఆ రథము పైన ధ్వజము హలచిహ్నతమై ఉంటుంది. 14 చక్రాలు కలిగిన ఆ రథంలోని ప్రతి చక్రంలో 14 ఆకులు ఉంటాయి. ఆదిశేషుడు దానికి రక్షకుడు, దారుకుడు సారథి, నందసునందులే ద్వారపాలకులు. దీని పైకప్పు ఆకుపచ్చ ఎరుపు బట్టతో తయారు చేయబడుతుంది. రథాశ్వాలు నల్లవి. 763 కొయ్య ముక్కలు రథ నిర్మాణంలో వాడబడతాయి. సుభద్ర రథము పద్మధ్వజము లేదా దేవీ రథము అని పిలువబడుతుంది. పద్మ చిహ్నతమగు ధ్వజము కలిగిన ఈ రథము 43 అడుగులు ఎత్తు ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 12 ఆకులు ఉంటాయి. జయదుర్గ రథ రక్షకురాలు, గంగా యమునలు ద్వారపాలకురాండ్రు, అర్జునుడు రథసారథి. రథాశ్వాలు బాదము వన్నెలో ఉంటాయి. ఎరుపు నలుపు బట్టలతో తయారు చేయబడిన పైకప్పు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఈ రథంలో సుభద్ర సుదర్శన చక్రము ప్రయాణిస్తారు. 593 కొయ్య ముక్కలు రథ నిర్మాణంలో వాడబడతాయి. రథయాత్ర రోజు మందిరము నుండి మొట్టమొదటిగా బయటకు వచ్చేది బలభద్రుడు, తరువాత సుదర్శన చక్రము, సుభద్ర బయటకు వస్తారు. చివరగా జగన్నాథుడు ఆలయం నుండి రథయాత్ర కొరకు బయటకు వస్తాడు. వీరందరినీ వేలాది మంది భక్తులు బయటకు తీసుకుని వచ్చే సందడిని పాండు విజయము లేదా పహండి అంటారు. తరువాత శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శన చక్రాలను రథాలపై ఆసీనులను చేసిన తరువాత రథయాత్ర మొదలవుతుంది. రథాలు ముందుగా సాగడానికి పూర్వము చేయబడే కార్యక్రమము చేరాపహార ఉత్సవం, అంటే జగన్నాథుని రథం ముందు వీధులను ఊడ్చే కార్యము. పూరిరాజు స్వయంగా తానే రథం ముందు ఊడ్చే కార్యక్రమము చేయడము విశేషము. తరువాత ఈ రాజు పుష్పాలను సుగంధ జలా 3 రథాలకు అర్పిస్తాడు. తొలుత బలరాముని రథానికి, తరువాత జగన్నాథుని రథానికి, చివరగా సుభద్ర రథానికి పూజ చేయడం జరుగుతుంది. నరులందరిలోనూ కూడా గొప్పవాడే అయినప్పటికీ శ్రీ జగన్నాథుని ముందు అతడు ఒదిగే ఉండాలని తెలుపడమే ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశము. అనేక 100 సంవత్సరాలుగా వస్తున్నట్టు ఈ ఆనవాయితీ విషయంలో ఒక అద్భుతమైన లీల కూడా జరిగింది. అది పూరి రాజు పురుషోత్తమ దేవుని విషయంలో ఒకసారి సంభవించింది. పురుషోత్తమ దేవునికి కళింగరాజు పుత్రిక పద్మావతితో వివాహము నిశ్చయమైంది. ఆ సంవత్సరము రథయాత్రకు పురుషోత్తమ దేవుడు తనకు కాబోయే మామగారైన శాళువ నరసింహుని ఆహ్వానించాడు. కానీ పని ఒత్తిడి వలన శాళువ నరసింహుడు ఆ కార్యక్రమానికి తన మంత్రిని పంపించాడు. రథ ఉత్సవంలో ఆనవాయితీగా పురుషోత్తమ దేవుడు రథము ముందు చీపురుతో ఊడ్చాడు. అది చూసిన కళింగ దేశమంత్రి ఆశ్చర్యపోయాడు. ఆ కార్యంలో ఉన్నట్టి భక్తి భావాన్ని గమనించలేక అతడు దానిని సమర్థించలేకపోయాడు. అదే భావాన్ని అతడు తన ప్రభువుకు విన్నవించాడు. అది వినిన కళింగరాజు తన కూతురుని ఒక వీధులు ఊడ్చేవానికి ఇవ్వలేనని ఖండితంగా చెప్పేశాడు. అది వినిన పురుషోత్తమ దేవుడు తనకు అవమానము జరిగినట్లుగా భావించి వెంటనే పెద్ద సైన్యంతో కళింగరాజుపై దండెత్తాడు. కానీ ఆ యుద్ధంలో అతడు ఓటమిని చవిచూశాడు. నిరుత్సాహముతో వెనుదిరిగిన పురుషోత్తమ దేవుడు దారిలో జగన్నాథుని భక్తుడైన సైకతాచార్యుని కలుసుకున్నాడు. జగన్నాథుని అనుమతిని తీసుకోకుండానే యుద్ధానికి వెళ్ళడము ఓటమికి కారణమని అక్కడ అతనికి తెలిసింది. తన తప్పును తెలుసుకున్న ఆ రాజు వెంటనే పూరికి తిరిగి వచ్చి జగన్నాథుని ఆలయంలో ప్రవేశించాడు. తలుపును మూసుకుని రాత్రంతా అక్కడే గడిపాడు. తనకు ఓటమి ఎందుకు కలిగిందని, దానిని జగన్నాథుడు ఎందుకు నివారించలేదని రోధిస్తూ అడిగాడు. తెల్లవారుజామున అతనికి అశరీరవాణి వినిపించింది. అంత చిన్న విషయానికే
చింతాక్రాంతుడు కానవసరం లేదని మళ్ళీ సైన్యంతో కళింగరాజుపై దండెత్తమని జగన్నాథ బలరాములు ఇరువురు యుద్ధ సహాయానికై వస్తారని రాజుపక్షాన పోరాడుతారని వినవచ్చింది. ఈ వార్త అన్ని చోట్ల వ్యాపించింది. చిన్న పెద్ద అందరూ రాజుకు సహాయము చేయడానికై బయలుదేరారు. జగన్నాథ బలదేవులు నిజంగా తనతో పాటు వస్తున్నారో లేదో అని రాజు నిర్ణయించుకోలేకపోయాడు. ఆ అనుమానం అలాగే ఉండిపోయింది. ఆ విధంగా రాజు తన సైన్యంతో పాటు ముందుకు వెళుతుండగా వారికంటే ముందుగానే ఇరువురు సైనికులు గుర్రాలెక్కి నడువసాగారు. ఒకరు నల్లని గుర్రం మీద, వేరొకడు తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నారు. దాహం తీర్చుకోవడానికి వారు చిలిక సరస్సు దగ్గర ఒక చిన్న గ్రామంలో మణిక అనే భక్తురాలి నుండి కొంత పెరుగును కొన్నారు. పెరుగును కొన్న తర్వాత డబ్బు ఇమ్మని అడిగితే తమ వద్ద ధనం లేదని చెప్పి తమ చెంత ఉన్నట్టి వజ్రాల ఉంగరాన్ని ఆమెకు ఇచ్చారు. దానిని పురుషోత్తమ దేవునికి చూపిస్తే అతడు పెరుగుకు డబ్బు చెల్లించగలడని చెప్పి వెళ్ళిపోయారు. కొంత సమయానికి పురుషోత్తమ దేవుడు తమ సైన్యంతో పాటు అక్కడికి వచ్చాడు. అతని సైనికులు త్రాగిన పెరుగుకు డబ్బు ఇవ్వమని మణిక అడిగింది. వారు పెరుగు త్రాగిన గుర్తుగా వజ్రాల ఉంగరాన్ని చూపించింది. జగన్నాథుని ఆ రత్నాంగుళీయకాన్ని చూసిన రాజుకి ధైర్యం వచ్చింది. జగన్నాథుడు తనతో పాటే వస్తున్నాడని అప్పుడు నమ్మకం కలిగింది. అప్పుడు ఆ రాజు ఆమెకు ఆ గ్రామాన్ని ఇచ్చివేశాడు. అది ఇప్పుడు మణికాపట్నంగా పిలువబడుతుంది. ఆ తరువాత యుద్ధంలో పురుషోత్తమ దేవుడు మహా విజయం సాధించాడు. అప్పుడు అతడు శాలువు నరసింహుని పుత్రిక పద్మావతిని అపహరించి తన ప్రధానమంత్రికి అప్పచెప్పి ఆమెకు ఒక వీధులు ఊడ్చేవానితో వివాహం చేయమని ఆదేశించాడు. తెలివి కలిగిన ఆ ప్రధానమంత్రి పద్మావతిని రహస్యంగా దాచి ఉంచి మరుసటి సంవత్సరము రథయాత్ర వేళకు బయటకు తీసుకుని వచ్చాడు. పూర్వ ఆనవాయితీ ప్రకారము పురుషోత్తమ దేవుడు జగన్నాథుని రథం ముందు ఊడ్చాడు. అప్పుడు ప్రధానమంత్రి పద్మావతిని అతని ముందుకు తీసుకువచ్చి ప్రభు వీధులు ఊడ్చే వానికి ఈమెను కట్టబెట్టమని ఆదేశించారు. మీకంటే ఉత్తములు నాకు కనబట్టలేదు, కాబట్టి మీరే ఈమెను చేపట్టండి అని అన్నాడు. ఆ విధంగా పురుషోత్తమ దేవుడు పద్మావతిని చేపట్టాడు. ఈ వృత్తాంతము ఎంతో చరిత్ర ప్రసిద్ధి చెందింది. శ్రీ చైతన్యుల సమయంలో కూడా ఈ సేవా కార్యం ద్వారానే ప్రతాపరుద్రుడు ఆయన అనుగ్రహాన్ని సాధించాడు. గొప్ప రాజైనప్పటికీ అతడు ఎంతో విధేయతతో జగన్నాథుని రథం ముందు చీపురు పట్టుకుని ఓడవడము చూసి శ్రీ చైతన్యులకు అతని మీద అనుగ్రహం కలిగింది. రథయాత్రకు 15 రోజుల ముందు స్నానయాత్ర ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు చన్నీటి స్నానం వలన జగన్నాథునికి జ్వరం వచ్చిందని అనవసర కాలాన్ని ప్రకటిస్తారు. అప్పుడు జగన్నాథుని దర్శనం ఉండదు. ఆ సమయంలో జగన్నాథునికి క్రొత్తగా రంగు వేయటం వంటి కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు జగన్నాథుడు ఒక ఆదర్శనీయుడైన పతిగా లక్ష్మీదేవితో స్వకీయ రసానుభూతిని పొందుతాడని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వ్యాఖ్యానించారు. తరువాత జగన్నాథుడు లక్ష్మీదేవి అనుభూతిని తీసుకుని రథయాత్ర కొరకు బయటకు వస్తాడు. అప్పుడు నేత్రోత్సవం అనబడే పండుగ చేయబడుతుంది. క్రొత్తగా రంగులు వేయబడి యవ్వన శోభతో జగన్నాథుడు అప్పుడు ఆలయంలో దర్శనమిస్తాడు. దానిని నవ యవ్వన వేషము అంటారు. 15 రోజులు జగన్నాథుని చూడలేకపోయినందుకు పరితపించే భక్తులకు ఆ రోజు దర్శనము ప్రాణము వంటిది. ఆ విధంగా తన కొరకు తపించే భక్తులకు దర్శనమిచ్చిన తరువాత జగన్నాథుడు రథంపై ఊరేగడానికి ఆలయం బయటికి వస్తాడు. ఆ విధంగా భక్తజనులు జయ జయ ధ్వానాలతో హరినామ సంకీర్తన సందడితో సాగే రథయాత్ర ముందుకు సాగి గుండీచా మందిరం వద్ద ముగుస్తుంది. జగన్నాథుని ఆలయం నుండి గుండీచా మందిరం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ రథాలు అక్కడికి చేరేటప్పటికీ సాయంత్రం అవుతుంది. గుండీచా మందిరంలో 8-9 రోజులు ఉన్న తరువాత జగన్నాథ బలదేవ సుభద్రలు తిరిగి రథమెక్కి వెనుకకు వస్తారు. ఈ తిరుగు ప్రయాణము బహుధా యాత్ర అని పిలువబడుతుంది.
జగన్నాథ రథయాత్ర సమయంలో శ్రీ చైతన్యులు అనేకమైన అద్భుత లీలలను ప్రదర్శించారు. అవన్నీ కూడా శ్రీ చైతన్య చరితామృతంలో చక్కగా వివరించబడినాయి. జగన్నాథ రథయాత్రను దర్శించగలిగే వ్యక్తి ధన్యజీవుడు. రథాన్ని పట్టిలాగే పుణ్యాత్ముని భాగ్యము వర్ణాతీతము. అందుకే జగన్నాథాష్టకంలో ఈ విధంగా కీర్తించబడింది. రథారూఢో గచ్చన్పది మిళిత భూతేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతి పదముపకార్య సదయ దయాసింధుర్బంధు సకల జగతాం సందుసుతయ జగన్నాథస్వామి నయన పథగామి భవతుమే. దీని అర్థం ఏమిటంటే, రథారూఢుడై శ్రీ జగన్నాథుడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అడుగడుగున సాధుపురుషులకు బ్రాహ్మణులు స్తోత్ర గానములు చేస్తుంటారు. వారి మంత్రోచ్చారణను వినిన జగన్నాథుడు వారి పట్ల అనుగ్రహాన్ని చూపిస్తాడు. దయాసాగరుడైన అతడు సకల జగత్తుకు నిజమైన బంధువు. అట్టి జగన్నాథస్వామి క్షీరసాగరమున పుట్టిన లక్ష్మీదేవితో పాటు నాకు దర్శనమొసగుగాక. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. జగన్నాథ రథయాత్రకు జయము జయము. హరే కృష్ణ.